లాసో సెలక్షన్ ఫోటోషాప్లో చాలా ఇంపార్టెంట్. కేవలం ఈ లాసో సెలక్షన్ కరెక్ట్గా నేర్చుకుంటే ఫోటోషాప్లో చాలా ఎక్కువ నేర్చేసుకున్నటువంటి ఫీలింగ్ తీసుకొచ్చేటటువంటి టూల్స్ ఇవి. అలాగే జాబ్స్ చేయడానికి కూడా మినిమం ఎలిజిబిలిటీ తీసుకొచ్చేటటువంటి టూల్స్ ఇవి. ఇలాంటి ఇంపార్టెంట్ టూల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. Viewers, this is your Anil Kumar. Welcome to our channel Satyam IT Guru. Leave your lovable like, share to others, send your doubts and suggestions as comments, and don't forget to subscribe to our channel. So let's get started. Image area lo basic shape selection cheyalante ante rectangular leka circular selection cheyalante మార్క్ వి టూల్ యూజ్ చేస్తారు అని ఇంతకు ముందు వీడియోలో తెలుసుకున్నాం. అయితే ఒక ఇమేజ్లో ఉన్న పార్ట్ని ఫ్రీ ఫామ్ సెలక్షన్ అంటే దాని షేప్లోనే సెలెక్ట్ చేయాలంటే లాసో టూల్ వాడతాం. లాసో టూల్స్ కీబోర్డ్ షార్ట్కట్ ఎల్. ఈ లాసో టూల్స్లో మళ్ళీ మూడు వెరైటీలు ఉన్నాయి, ఫ్రీ ఫామ్ లాసో, పాలిగానల్ లాసో అండ్ మ్యాగ్నెటిక్ లాసో. ముందుగా ఫ్రీ ఫామ్ లాసో టూల్ తీసుకుందాం. ఈ టూల్ తీసుకోగానే మన మౌస్ పాయింటర్ ఈ షేప్లో కనిపిస్తుంది. ఇప్పుడు ఇమేజ్లో ఏ ఏరియా సెలెక్ట్ చేయాలో దాని చుట్టూ ఇలా అవుట్లైన్ డ్రాగ్ చేసి సెలెక్ట్ చేయాలి. అయితే ఈ టూల్తో సెలెక్ట్ చేసేటప్పుడు మౌస్ బటన్ క్లిక్ చేసి హోల్డ్ చేసి మనం సెలెక్ట్ చేద్దామనుకుంటున్న ఇమేజ్ పార్ట్ చుట్టూ అవుట్లైనింగ్ చేస్తూ సెలక్షన్ కంప్లీట్ అయ్యే వరకు బటన్ రిలీజ్ చేయకూడదు. ఇలా సెలెక్ట్ చేసిన పార్ట్ని మూవ్ టూల్ సాయంతో వేరే బ్యాక్గ్రౌండ్లోకి తీసుకెళ్ళచ్చు. కానీ ఈ టూల్తో ఎక్కువ ఏరియా సెలెక్ట్ చేయడం కొద్దిగా కష్టంగా ఉంటుంది. అందుకే ఈ టూల్ని సెలెక్ట్ చేయడానికి కాకుండా సెలక్షన్ని మాడిఫై చేయడానికి, కొన్ని ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి వాడతారు. నెక్స్ట్ వీడియోలో ఈ టూల్ని ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో మీకు అర్థమవుతుంది. ఇక లాసో టూల్స్లో సెకండ్ వెరైటీ అంటే పాలిగోనల్ లాసో తీసుకుందాం. ఈ టూల్ తీసుకున్నప్పుడు మన మౌస్ పాయింటర్ షేప్ ఇది. ఈ టూల్ని మోస్ట్ కంఫర్టబుల్ టూల్ ఫర్ ద బిగినర్స్ ఆఫ్ ఫోటోషాప్ అని చెప్పవచ్చు. అలాగే ఈ టూల్తో వర్క్ చేయడం పర్ఫెక్ట్గా వస్తే మనకు ఫోటోషాప్లో చాలా వర్క్ వచ్చిన ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకంటే ఈ టూల్తో సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్స్ మార్చుకోవడం, అలాగే చిన్న ఆప్షన్ ద్వారా కలర్ మార్చేసుకోవడం ఇలాంటివి చేసేయచ్చు. అంతేకాకుండా దీంతో సెలెక్ట్ చేయడం వస్తే తర్వాత పెన్ టూల్తో సెలెక్ట్ చేయడానికి ఆ ఎక్స్పీరియన్స్ పనిచేస్తుంది. ముందుగా మనం ఎక్కడి నుంచి సెలక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఏరియాని బాగా మ్యాగ్నిఫై చేసుకోవాలి. ఎందుకంటే తక్కువ మ్యాగ్నిఫికేషన్లో మనం చేసిన సెలక్షన్ కరెక్ట్గా ఉండదు. అయితే మనం ప్రజెంట్ పాలిగోనల్ లాసో టూల్తో వర్క్ చేస్తున్నాం కదా, మళ్ళీ మ్యాగ్నిఫై టూల్కి వెళ్ళి దాంతో ఇమేజ్ని మ్యాగ్నిఫై చేసుకుని తర్వాత మళ్ళీ పాలిగోనల్ లాసో టూల్కి రావాలా అంటే అక్కర్లేదు. మనం ప్రజెంట్ వర్క్ చేస్తున్న టూల్ నుంచే టెంపరీగా మ్యాగ్నిఫై టూల్ యాక్టివేట్ చేసుకోవచ్చు. చూడండి, పాలిగోనల్ లాసో టూల్తో వర్క్ చేస్తున్నప్పుడు కీబోర్డ్పై కంట్రోల్ స్పేస్ బార్ హోల్డ్ చేస్తే మన మౌస్ పాయింటర్ మ్యాగ్నిఫై టూల్లా చేంజ్ అవుతుంది. తిరిగి కంట్రోల్ స్పేస్ రిలీజ్ చేసేస్తే మళ్ళీ మన లాసో టూల్తో కంటిన్యూ చేసుకోవచ్చు. ఇక ఈ పాలిగోనల్ లాసోతో మనం సెలెక్ట్ చేయాల్సిన ఇమేజ్ ఏరియా బౌండరీపై క్లిక్ చేసి మౌస్ రిలీజ్ చేసేయాలి. చూడండి, మన టూల్ మనం క్రియేట్ చేసిన లాస్ట్ పాయింట్తో కనెక్టివిటీ మెయింటైన్ చేస్తూ ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేయడం మీరు అబ్జర్వ్ చేయవచ్చు. దీన్ని చూస్తే మీకు స్పైడర్ మ్యాన్ మూవీ గుర్తొస్తుంది, అవునా? పాలిగాన్ అంటే మూడు కన్నా ఎక్కువ సైడ్స్ ఉన్న షేప్ అని అర్థం. ఇందులో ప్రతి సైడ్ కూడా ఒక స్ట్రైట్ లైన్ అవుతుంది. అంటే ఇక్కడ మనం పాలిగాన్తో స్ట్రైట్ లైన్ సెగ్మెంట్స్ క్రియేట్ చేస్తూ ఒక పాలిగాన్ క్రియేట్ చేస్తున్నామన్నమాట. ఇక ఇమేజ్ ఏరియా రెగ్యులర్గా స్ట్రైట్గా ఉండదు కాబట్టి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేస్తూ ఎంతవరకు మనం డ్రా చేస్తున్న స్ట్రైట్ లైను అండ్ ఇమేజ్ బౌండరీ అలైన్ అయితే అంతవరకు తీసుకొని ఎక్కడైతే ఆ ఇమేజ్ బౌండరీ అండ్ ఈ స్ట్రైట్ లైన్ డీవియేట్ అవుతున్నాయో అక్కడ మరోసారి క్లిక్ చేసి మరో పాయింట్ క్రియేట్ చేయాలి. అలాగే ఎక్కడైనా తప్పుగా పాయింట్ తీసుకుంటే దాన్ని కీబోర్డ్పై బ్యాక్ స్పేస్ యూజ్ చేసి డిలీట్. ఇమేజ్ ఏరియాని మనం మ్యాగ్నిఫై చేసాం కాబట్టి ఇమేజ్లో కనిపించని ఏరియా చూడడం కోసం ఈ టూల్తో వర్క్ చేస్తుండగానే కీబోర్డ్పై స్పేస్ బార్ హోల్డ్ చేసి ఉంచితే మన మౌస్ పాయింటర్ టెంపరీగా హ్యాండ్ టూల్ లాగా మారుతుంది. ఈ హ్యాండ్ టూల్తో మనం డ్రాగ్ చేస్తూ ఇమేజ్లో కనిపించని మరియు మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఏరియాని కనిపించేలా చేసుకొని కీబోర్డ్పై స్పేస్ రిలీజ్ చేస్తే మళ్ళీ
మన టూల్ పాలిగోనల్ లాసోలా పనిచేస్తుంది. మళ్ళీ మనం సెలక్షన్ కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ ప్రొసీజర్లో మనకు కావలసిన ఏరియాని అవుట్లైనింగ్ చేస్తూ బిగినింగ్ పాయింట్తో కనెక్ట్ చేస్తే సెలక్షన్ పూర్తవుతుంది. అలాగే మనం చేస్తున్న సెలక్షన్ మధ్యలో ఆగిపోతే కీబోర్డ్పై షిఫ్ట్ కీ హోల్డ్ చేసి ఉంచితే మన లాసో టూల్ కింద ఒక ప్లస్ సైన్ అబ్జర్వ్ చేయవచ్చు. దీన్ని యాడ్ టు సెలక్షన్ మోడ్ అంటారు. దీంతో ఆల్రెడీ సెలెక్ట్ అయిన పోర్షన్లో క్లిక్ చేసి మౌస్ పాయింటర్ బయటకు తీసుకొచ్చి తరువాత యాడ్ చేయాల్సిన పార్ట్ ఇంతకుముందు పద్ధతిలో సెలెక్ట్ చేసుకుని మళ్ళీ సెలక్షన్ లోపల డబుల్ క్లిక్ చేస్తే ఆ పార్ట్ యాడ్ అవుతుంది. అలాగే ఈ యాడ్ టు సెలక్షన్ మోడ్లో యాడ్ చేయాల్సిన పార్ట్ ఇమేజ్లో వేరే చోట ఉన్నా దాన్ని ఇలా యాడ్ చేయొచ్చు. అలాగే కీబోర్డ్పై ఆల్ట్ హోల్డ్ చేసి ఉంచితే లాసో టూల్ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలక్షన్ మోడ్కి వెళ్తుంది. ఇప్పుడు ఈ టూల్ కింద మైనస్ సైన్ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఈ మోడ్ని సెలక్షన్లోకి అనవసరంగా వచ్చిన పార్ట్ను రిమూవ్ చేయడానికి వాడతారు. ఈ సబ్ట్రాక్ట్ ఫ్రమ్ సెలక్షన్ మోడ్లో ఆల్రెడీ సెలక్షన్ అయిపోయిన పార్ట్ బయట క్లిక్ చేసి రిమూవ్ చేయాల్సిన ఏరియాని అవుట్లైన్ చేసి మళ్ళీ సెలక్షన్ అవుట్ సైడ్ డబుల్ క్లిక్ చేయాలి. ఇక ఈ సెలక్షన్ని మనకు కావలసిన బ్యాక్గ్రౌండ్లోకి మూవ్ టూల్ సాయంతో తీసుకెళ్లొచ్చు. ఒకవేళ మనం మూవ్ చేసిన పార్ట్ బ్యాక్గ్రౌండ్ కన్నా పెద్దగా ఉంటే దాన్ని కంట్రోల్ ప్లస్ టీ ప్రెస్ చేసి ట్రాన్స్ఫార్మ్ అప్లై చేసి ఆల్ట్ షిఫ్ట్ హోల్డ్ చేసి రీసెట్ చేసుకుని కంట్రోల్ ఎంటర్ చేసి ట్రాన్స్ఫార్మ్ సేవ్ చేయాలి. ఇక లాసో టూల్స్లో మూడో వెరైటీ, అదే మ్యాగ్నెటిక్ లాసో టూల్ గురించి తెలుసుకుందాం. ఈ టూల్తో మనం సెలెక్ట్ చేయాల్సిన ఇమేజ్ ఏరియా యొక్క బౌండరీకి దగ్గరలో మన మౌస్ పాయింటర్ ఒకసారి క్లిక్ చేసి తర్వాత మూవ్ చేస్తే చాలు. ఇది ఇలా ఆటోమేటిక్గా పాయింట్ క్రియేట్ చేస్తూ మనకు కావాల్సిన బౌండరీని సెలెక్ట్ చేసేస్తుంది. ఇప్పుడు ఇదే చాలా ఈజీగా ఉంది కదా, ఇక పాలిగాన్ టూల్ ఎందుకు అనే డౌట్ మీకు రావచ్చు. మ్యాగ్నెటిక్ లాసో మనం సెలెక్ట్ చేయాల్సిన ఇమేజ్ కాంట్రాస్టింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉంటేనే పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేయగలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్లో మనం సెలెక్ట్ చేయాల్సిన ఏరియా దాని బ్యాక్గ్రౌండ్ నుంచి అంత బాగా కాంట్రాస్టింగ్గా కనిపించడం లేదు, అవునా? ఇప్పుడు నేను మ్యాగ్నెటిక్ లాసో వాడితే ఇది చూడండి, పాయింట్స్ క్రియేట్ చేయడానికి ఇబ్బంది పడుతుంది. అసలు మ్యాగ్నెటిక్ లాసో యొక్క ఈ ఆటోమేటిక్ పాయింట్ క్రియేషన్ యొక్క ఎబిలిటీ కారణం ఏమిటో తెలుసుకుంటే ఈ టూల్తో మనం ఇంకా పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫోటోషాప్లో ఏ టూల్నైనా మనం రెండు రకాలుగా చూడవచ్చు. కీబోర్డ్స్పై క్యాప్స్ లాక్ కీ ఆఫ్లో ఉంటే ప్రస్తుతం మన టూలు దాని స్టాండర్డ్ షేప్లో అంటే ఇలా కనిపిస్తుంది. అదే కీబోర్డ్పై క్యాప్స్ లాక్ కీ ఆన్లో ఉంటే ఇలా కనిపిస్తుంది, అంటే ఒక సర్కిల్ దాని మధ్యలో ప్లస్ సైన్. దీన్ని ప్రిసిషన్ షేప్ అంటారు. అంటే ఇక్కడ ఈ సర్కిల్ సెంటర్లో ఉన్న ప్లస్ మనం ఇమేజ్ బోర్డర్లో మౌస్ పాయింటర్ ఉంచే ప్లేస్. ఇక సర్కిల్ యొక్క ఏరియా మ్యాగ్నెటిక్ లాసో టూల్ పాయింట్ సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉన్న ప్లేస్ అని అర్థం. అంటే మనకు ఎగ్జాక్ట్ సెలక్షన్ కావాలంటే సర్కిల్ సైజ్ చిన్నగా ఉంచుకోవాలన్నమాట, అప్పుడు రాంగ్ పాయింట్స్ తగ్గుతాయి. ఇప్పుడు మ్యాగ్నెటిక్ లాసో టూల్ ఆప్షన్ అర్థం చేసుకోవడానికి దాన్ని క్యాప్స్ లాక్ ఆన్ మోడ్లో ఉంచి ప్రెసిషన్ షేప్కి మార్చాలి. ఇప్పుడు పైన ఆప్షన్స్ బార్లో కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి చూడండి, వీటిలో విత్, ఈ విత్ బాక్స్లో వాల్యూ 1 నుంచి 256 వరకు ఇవ్వచ్చు. ఇక్కడ మనం వాల్యూ పెంచుతూ ఉంటే ఈ టూల్ షేప్ యొక్క సర్కిల్ సైజ్ పెరుగుతూ, అలాగే తగ్గిస్తూ ఉంటే సర్కిల్ కూడా చిన్నగా అవడం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అయితే మాన్యువల్గా కాకుండా కీబోర్డ్తో కావాలంటే క్లోజింగ్ యాంగులర్ బ్రాకెట్ ప్రెస్ చేసి సర్కిల్ సైజ్ పెంచుకోవడం, ఓపెనింగ్ యాంగులర్ బ్రాకెట్ ప్రెస్ చేసి సర్కిల్ సైజ్ తగ్గించుకోవడం చేయొచ్చు. ఇక ఎడ్జ్ కాంట్రాస్ట్, ఇక్కడ ఈ బాక్స్లో మనం ఎంటర్ చేయగలిగిన వాల్యూస్ మినిమం 1 to 100. మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఇమేజ్ ఏరియాకి దాని బ్యాక్గ్రౌండ్కి మధ్య డిఫరెన్స్ బాగా తెలుస్తుంటే ఈ వాల్యూ ఎక్కువగా ఉన్నా పర్వాలేదు. కానీ డిఫరెన్స్ సరిగ్గా తెలియని ఇమేజెస్లో ఈ ఎడ్జ్ కాంట్రాస్ట్ని తక్కువగా ఉంచుకోవాలి. ఫ్రీక్వెన్సీ, ఈ బాక్స్లో ఎంటర్ చేయగలిగిన వాల్యూస్ 0 to 100. సెలక్షన్ చేస్తున్న అవుట్లైన్ చుట్టూ పాయింట్స్ తొందరగా క్రియేట్ చేస్తూ ఎక్కువ పాయింట్స్ కావాలంటే ఫ్రీక్వెన్సీని ఎక్కువగా తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను 10 అని తీసుకుని మ్యాగ్నెటిక్ లాసో వాడుతుంటే చాలా ఆలస్యంగా పాయింట్స్ క్రియేట్ చేస్తుంది.
అలాగే నేను 60 అని తీసుకుని సెలెక్ట్ చేస్తుంటే తొందరగా పాయింట్స్ తీసుకుంటుంది. ఎన్ని పాయింట్స్ తీసుకుంటే మాత్రం ఏముంది అని అనిపిస్తుంది. పాయింట్స్ నెంబర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. దీని గురించి మనం పాత్ గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. అంతేకాకుండా ఈ మ్యాగ్నెటిక్ లాసో టూల్తో సెలెక్ట్ చేసిన పాయింట్స్ కరెక్ట్గా రాకపోతే దాన్ని బ్యాక్ స్పేస్తో డిలీట్ చేసేసి మాన్యువల్గా పాలిగానల్ లాసో టూల్తో సెలెక్ట్ చేసినట్టు మాన్యువల్గా క్లిక్ చేసి కూడా పాయింట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే ఫోటోషాప్లో ఒక ఇమేజ్లో ఏరియా సెలెక్ట్ చేయడానికి ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్న మార్క్వి, అలాగే ఈ లాసో టూల్సే కాదు ఇంకా చాలా పద్ధతులు ఉన్నాయి. దేన్ని మనం తీసిపారేయలేం. ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఉంది. దేని అవసరం వచ్చినప్పుడు దాన్ని వాడుకుంటాం అంతే. ఓకే వ్యూయర్స్, ఫోటోషాప్లో లాసో సెలెక్షన్ టూల్స్తో ఎలా వర్క్ చేసుకోవాలి, వాటి మధ్య తేడా ఏమిటి అనే విషయాలు తెలుసుకున్నారు. వచ్చే వీడియోలో లాసో టూల్ ద్వారా చేసిన సెలెక్షన్కి కలర్ చేంజ్ చేసుకోవడం ఎలా, బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ని కలర్ చేసుకోవడం ఎలా అనేది తెలుసుకోబోతున్నాం. అంటిల్ దెన్ బై, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.